సో రాష్ట్రమంతా మీరు చూస్తే జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు ఎంత ఘనంగా అంబరాన్ని అంటేలాగా జరుగుతున్నాయో మీ అందరూ కూడా చూస్తున్నారు ఎందుకు ఇంత ఘనంగా జరుగుతున్నాయి అంటే స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో కళాకారులని ప్రోత్సహించాలి కళాకారులని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్టివగా ఉండాలి అని చెప్పి ఈ రోజు నాకు కల్చరల్ మినిస్టర్ గా ఆశీర్వదించి నా ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులను ఈ రోజు కళా రూపాలను నాటక రూపాలను అన్నీ కూడా వెలికి తీసి ఒక డాక్యుమెంటరీ గా తీయటమే కాకుండా వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడానికి అసలు రియల్ కళాకారులు ఎవరు అనే దానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడింది అండ్ ఈ రోజు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా కరెక్ట్ గా అందుతున్నాయా లేదా అని వెరిఫై చేసి వారికి అండగా నిలబడడానికి కూడా ఇది అవకాశంగా ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా జగనన్న పుట్టినరోజు డిసెంబర్ 21వ తేదీ లోపల ఈ రాష్ట్రంలో ఉన్న అందరి కళాకారులతో నాలుగు జోన్లలో నాలుగు దఫాలుగా మూడు మూడు రోజులు ఒక్కొక్క జోన్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది వచ్చి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు ఇంతవరకు కళాకారుల పార్టీ అని చెప్పుకునే పార్టీ కూడా మమ్మల్ని గుర్తించలేదు కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కళాకారులను గుర్తించి ఇంత పెద్ద ఎత్తున మరి ఈ స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క కళని ఆ కళాకారుడి కళాకారుణ్ణి ఈరోజు ప్రభుత్వం గుర్తించే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా జోన్ వైజ్ ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వస్తున్నారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వటమే కాకుండా ఫైనల్స్లో కూడా పెద్ద మొత్తంలో వాళ్ళకి బహుమతి రూపంలో మరి ప్రైజ్ మనీని పెట్టడమే కాకుండా భవిష్యత్తులో ఈ కళారూపాలని రాష్ట్రంలో అన్ని రకాలుగా వాళ్ళ యొక్క టాలెంట్ని యూజ్ చేసి అన్ని చోట్ల ప్రదర్శనలు ఇవ్వటమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను రిఫ్లెక్ట్ చేసే కార్యక్రమాల్లో వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 150 సినిమాలు నేను హీరోయిన్గా యాక్ట్ చేసినప్పుడు ఎంత సంతృప్తి పడ్డానో ఒక కల్చరల్ మినిస్టర్గా నా కళ కుటుంబానికి సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు ఈ కార్యక్రమం ద్వారా అంతే తృప్తిని పొందుతున్నానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక రాజకీయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి మాట మీద నిలబడే వ్యక్తి ఈరోజు ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి ఈ రాష్ట్రంలో తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 98% పూర్తి చేశాడు కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఈరోజు జగనన్నకి రుణపడి ఉంది అన్నని తన కుటుంబ సభ్యుడిగా భావించి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినా లేదా బై ఎలక్షన్స్ జరిగినా ఏ విధంగా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలందరూ జగనన్నకి అండగా నిలబడ్డారో మనం చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలేదు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన సంక్షేమ పథకాలని కానివ్వండి అంతకుముందు తెచ్చిన ఎన్టీఆర్ గారి సంక్షేమ పథకాలని తూట్లు పొడిచి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే ఎంత నష్టపోతామో మనం అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ఈయనని పట్టించుకోవడం లేదనేది చంద్రబాబు నాయుడుకి అర్థమై ఈరోజు వీధి రౌడీలాగా వీధి గుండాలాగా ఒక ఎక్స్ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మర్చిపోయి మన కర్నూలులో ఏ విధంగా బిహేవ్ చేశాడు ఆయన లాంగ్వేజ్ చూస్తే చిత్తూరు జిల్లా వాసి ఆయన అన్నందుకు మేమందరం కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది ఇలా మా జిల్లాలో ఇలాంటి వాడు పుట్టాడా అని చెప్పి ఈరోజు ఎంతగా దిగజారిపోయాడు అంటే ఎలాగైనా జగనన్న మీద విషం చిమ్మాలన్న ప్రయత్నంతో పవన్ కళ్యాణ్ని యూజ్ చేసి ఏ విధంగా మంత్రులని చూడకుండా విశాఖ గర్జనకు వెళ్ళినప్పుడు అరైవల్లో ఉండాల్సిన వాళ్ళు డిపార్చర్లో మా మీద దాడి చేశారంటే ఎంత పగడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేశారో మీ అందరూ అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పటంలో మీరు చూస్తే అక్రమ నిర్మాణాల తొలగింపుపై కోర్టుకి పిటిషన్లు వెళ్ళి ఏ విధంగా అబద్ధాలు చెప్పి అసలు అధికారులు మాకు నోటీసే ఇవ్వలేదు అని చెప్పి కోర్టు సమయాన్ని వృధాపరిచారో మీరందరూ కూడా చూసుంటారు ఈరోజు కోర్టు ఆ విషయాన్ని తెలుసుకొని కోర్టు సమయాన్ని వృధా చేసి ఈరోజు తప్పుదారిలో కోర్టుని పక్కకు తీసుకువెళ్ళాలనుకుంటున్న 14 పిటిషనర్లకి ఒక్కొక్క మనిషికి 100,000 చొప్పున 14 మందికి 14 లక్షలు జరిమానా విధించారు అంటే పవన్ కళ్యాణ్కి ఇంతకన్నా పెద్ద దెబ్బ ఇంకేది కూడా ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్
చంద్రబాబు నాయుడు కరివేపాకలాగా వాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఎన్టీఆర్ కుటుంబాన్ని కరివేపాకలాగా వాడుకున్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటంలో ఎవరయ్యా కంటెస్ట్ చేసే క్యాండిడేట్ అంటే తన ముద్దుల కొడుకు పిల్ల పిత్రే గాడు. మరి ఆయన వెళ్ళాల్సిన ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు? పవన్ కళ్యాణ్ ఒక తప్పుడు డైరెక్షన్ లో పంపించి ఈ రోజు అబాసు పాలు చేసింది ఎవరు అనేది ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలుసుకొని తనకు రాజకీయాల్లో రావాలంటే ఫుల్ టైం ప్రజల కోసం పని చేయాలి గాని షూటింగ్ గ్యాప్ లో వచ్చి గంట సేపు ఇక్కడ ఏదో డ్రామా నడిపించాలి అనుకుంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. ప్రజలు నీ గురించి తెలుసు కాబట్టే నువ్వు రెండు చోట్ల నించుంటే రెండు చోట్ల నిన్ను ఓడించారన్న విషయాన్ని గుర్తించి నీ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆర్టిస్ట్గా కొనసాగితే కనీసం నీ ఫ్యాన్స్ అయినా చివరి వరకు నీతో ఉంటారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక రాజకీయ అనుభవం లేదు, రాష్ట్రం గురించి అవగాహన లేదు, సమస్యల మీద అవగాహన లేదు. చంద్రబాబు నాయుడు పచ్చ ఛానళ్ళు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో వెళ్ళటం, అబాసు ఫాల్ అవ్వటం, ఈరోజు అతనికి ఏమీ తెలీదు అనే ఒక విషయం. అంటే కేఏ పాల్ గారికి సమానంగా పీకేని ఈరోజు సోషల్ మీడియాలో అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. ఎందుకంటే కళారంగానికి చెందిన నేను సాటి కళాకారుడు ఇలా అవమానపడుతుంటే బాధగా ఉన్నా, ఆయన చేస్తున్న కార్యక్రమాలు కేవలం అధికారం కోసం, ప్యాకేజీ కోసం తప్ప ప్రజల కోసం కాదు. కాబట్టే మేము కూడా ఈరోజు గట్టిగా ఆయన్ని నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని నమ్మి ఇలాంటి రాంగ్ డైరెక్షన్లో వెళ్తే మరి గోడకు గుద్దుకున్నట్టు ముక్కు పచ్చడవటం తప్ప ఇంకోటి కాదని కూడా తెలుసుకోండి అని చెప్తున్నాను.